ஹலோ நமஸ்தே வணக்கம் ஆதாப் வெல்கம் பேக் டு மை சேனல். ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఇవాళ మీ అందరి కోసం రెస్టారెంట్ స్టైల్ పన్నీర్ టిక్కా ఎలా తయారు చేసుకోవాలో చెప్తాను. పన్నీర్ టిక్కా కావాల్సిన పదార్థాలు: పన్నీర్ 250 గ్రామ్స్, పెరుగు 250 గ్రామ్స్, అది గట్టిగా ఉండాలండి పెరుగు, వాటరీగా ఉండకూడదు. చాలా గట్టిగా ఉంటేనే మీ పన్నీర్ టిక్కా టేస్టీగా ఉంటుంది. టమాటోలు 2 సరిపోతాయి. ఆనియన్ 1 పెద్దది. ఇది మసాలా కావాలి, రెస్టారెంట్ స్టైల్ మసాలాకి డ్రై ఫ్రై చేసుకోవాలన్నమాట. 1 స్పూన్ పీనట్స్, 1 స్పూను ఎండుమిర్చి, 1 స్పూన్ ధనియా, 1 స్పూన్ జీలకర్ర, 1 యాలకులు, 1 లవంగా, 1 చెక్క 1. సో ఇవన్నీ పాన్లో డ్రై ఫ్రై చేసుకోవాలి. ఇదేంటంటే ఓవెన్ది చూపిస్తాను, ప్యాన్ది చూపిస్తాను అనమాట. ప్యాన్లో ఎలా చేసుకోవాలి పన్నీర్ టిక్కా, ఓవెన్లో ఎలా చేసుకోవాలి అని. చాట్ మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, డ్రై మ్యాంగో పౌడర్ అన్నీ 1 స్పూన్ వేసుకోవాలి. ఇదిగోండి డ్రై రోస్ట్ చేసుకుంటున్నాను నేను ఇక్కడ. అన్నిటిని ఆయిల్ లేకుండా డ్రై రోస్ట్ చేసుకోవాలి. లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు డ్రై రోస్ట్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా ఇక్కడ లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు డ్రై రోస్ట్ చేసుకోవాలన్నమాట. అలా డ్రై రోస్ట్ చేసి లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చేదాకా వేయించాలన్నమాట. చూడండి లైట్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా అలా వేయిస్తూనే ఉండాలి. గరిటెతో అటు ఇటు కలుపుతూనే ఉండాలి, లేకపోతే మాడిపోతాయి అవి. చూడండి బ్రౌన్ కలర్ వచ్చేసింది, లైట్ బ్రౌన్ కలరు. కొంచెం ఇంకా 2 మినిట్స్ లైట్ బ్రౌన్ కలర్ వచ్చేసింది, ఇంకా స్టవ్ ఆపేసేయాలి. స్టవ్ ఆపేసి దాన్ని చల్లారి పెట్టేసి 1-2 మినిట్స్ చల్లారినిచ్చాక దాన్ని మిక్సీ జార్లోకి తీసుకోవాలి. మిక్సీ జార్లోకి తీసుకొని ఫైన్ పౌడర్ చేయాలండి. దాన్ని చాలా మెత్తగా ఫైన్గా పౌడర్ చేసేయాలి. గరుగ్ గరుగ్గా ఉండకూడదు అసలు. గరుగ్గా ఉంటే మనకి పన్నీర్ టిక్కా అది పెరుగులో కలిపినప్పుడు గరుగ్ గరుగ్గా తగులుతూ ఉంటుంది, అలా తగలకూడదు. ఫైన్ పౌడర్ చేసేస్తే అది గరుగ్ గరుగ్గా ఉండకుండా మెత్తగా ఉంటుంది అన్నమాట. ఇలా ఫైన్ పేస్ట్ అయిపోవాలి, ఎక్కడ గరుగ్ గరుగ్గా ఉండకూడదు, చాలా మెత్తగా అయిపోవాలన్నమాట. తర్వాత మిక్సీ జార్ని తీసేసి ఇప్పుడు మనం కర్డ్ కలుపుకోవాలి. ఆ పొడిని 1 గిన్నెలో 2.5 స్పూన్స్ వేసుకోవాలి గిన్నెలోకి. ఫస్ట్ చూపిస్తున్నాను చూడండి వీడియోలో, 2.5 స్పూన్స్ వేసుకోవాలి. టూ అండ్ హాఫ్ స్పూన్స్ వేసుకున్న తర్వాత దానిలో పెరుగు మనకి ఎంత కావాలో అంత, ఆల్మోస్ట్ నాకు మొత్తం పట్టింది, కొంచెం ఏమో ఉంచేసాను. పెరుగు వేసుకొని గట్టిగా ఉండాలండి పెరుగు మాత్రం, ఇది మటుకు కంపల్సరీ గట్టిగా, లేకపోతే అది వాటరీ వాటరీగా ఉంటుంది. పన్నీర్కి మ్యారినేట్ చేయడానికి అవ్వదన్నమాట. దానిలో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. తర్వాత దానిలో చాట్ మసాలా 1 స్పూను, గరం మసాలా 1 స్పూను, డ్రై మ్యాంగో పౌడర్ 1 స్పూన్. కొంచెం పులుపు టేస్ట్ వస్తుంది అన్నమాట డ్రై మ్యాంగో పౌడర్ వేసుకుంటే, కొద్దిగా పులుపు టేస్ట్ వస్తుంది, బాగుంటుంది. ఫ్రెష్ కర్డ్ తీసుకోవాలండి, నిన్నటిది మొన్నటిది అట్లా తీసుకోకూడదు, ఫ్రెష్ కర్డ్ తీసుకోవాలి. పులుపుగా ఉండకూడదు అస్సలు కర్డ్. ఇప్పుడు చాట్ మసాలా, గరం మసాలా 1 దాని తర్వాత 1 స్పూన్ వేసుకుంటున్నాను. ఇప్పుడు గరం మసాలా వేస్తున్నాను 1 స్పూను. మీరు కారం ఎక్కువ తినేవాళ్ళు, ఇందాక మసాలా పౌడర్ చేసుకున్నాం కదా, దాన్ని 1-3 స్పూన్స్ అయినా వేసుకోవచ్చు. కారం ఎక్కువ స్పైసీగా ఉండాలి అనుకునే వాళ్ళు గరం మసాలా 1 స్పూను.
వేసుకొని ఎగ్ బీటర్ ఉంటుంది కదండి, ఎగ్ బీటర్తో బాగా కలుపుకోవాలి. అండ్ ఉప్పు కారం అది కూడా, ఉప్పు ఒక 1.5 స్పూన్ వేసుకోవాలి మీ టేస్ట్కి సరిపడినంత. మొత్తం కలుపుకున్నాక ఒకసారి టేస్ట్ చూడండి. కారం ఒక స్పూన్ వేసుకోవాలి, పసుపు పసుపు వేసుకుంటున్నాను, పసుపు కారం ఒక స్పూన్ వేసుకోవాలి. మీరు కారం ఎక్కువ తినాలనుకునే వాళ్ళు ఇంకొక స్పూన్ కూడా వేసుకోవచ్చు కారము. దీనిలో కొంచెం పంచదార వేసుకుంటే ఎక్కడైనా కొద్దిగా పులుపుగా అనిపించినా కూడా పంచదార కవర్ చేస్తుంది అన్నమాట. కొంచెం ఇంగువ స్మెల్కి అంతే, అది మీ ఇష్టం, ఆప్షనల్ అది ఇంగువ. ఒక స్పూన్ పంచదార వేసుకుంటే మటుకు టేస్ట్ బాగుంటుందండి. దీన్ని మొత్తాన్ని ఎగ్ బీటర్ ఉంటుంది కదా, ఎగ్ బీటర్తో బాగా కలుపుకోవాలి. అప్పుడు ఉండలు లేకుండా ఉంటుంది అన్నమాట. ఎగ్ బీటర్తో కలుపుకుంటే, ఎగ్ బీటర్తో బాగా విస్క్ చేయాలి. నాకు ఎగ్ బీటర్ కనిపించలేదు యాక్చువల్లీ, వెతుక్కుంటున్నాను అందుకే లేట్ అయింది. పెద్దది కనిపించింది కానీ చిన్నది దొరకలేదు. సో ఎగ్ బీటర్తో బాగా కలుపుకోవాలండి. ఇక్కడ మసాలా మొత్తం పెరుగులో బాగా కలిసిపోవాలి. మొత్తం మసాలా అంతా బాగా కలుపుకున్న తర్వాత బాగా కలిపేయాలి మసాలా మొత్తం పెరుగు బాగా. బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు పన్నీర్ని క్యూబ్స్గా కట్ చేసుకోవాలి, కొంచెం మందంగానే కట్ చేసుకోవాలి. ఎందుకంటే ఆ పుల్లకు గుచ్చేటప్పుడు పన్నీర్ విరిగిపోకుండా ఉంటుంది. చూసారు కదా పక్కన అంత పెద్ద క్యూబ్స్గా కట్ చేసుకోవాలి. టమాటా కూడా కొంచెం మందంగా కట్ చేసుకోవాలి, మరీ మందంగా కాదు, 1/2 ఇంచ్ కట్ చేసుకోవాలి గుండ్రంగా. ఉల్లిపాయని సగం చేసుకొని పైనుంచి అట్లా తోలు తీసేస్తే ముక్కలు ముక్కలు అయిపోతుంటుందండి, అట్లా చాలు. ఉల్లిపాయని ఏమీ పెద్ద పెద్ద ముక్కలు చేసుకోక్కర్లేదు, ఆ రకంగా చేసుకుంటే చాలు. అట్లా మనకి ఎన్ని పీస్ కావాలో మనం క్వాంటిటీని బట్టి మనం ఎంత చేసుకోవాలనుకుంటున్నామో, మనకి ఉల్లిపాయలు ఎన్ని కావాలో టమాటాలు ఎన్ని కావాలో చూసుకొని తరుక్కోవాలి. మీరు వేసుకుంటే రెడ్ క్యాప్సికం, ఎల్లో క్యాప్సికం, గ్రీన్ క్యాప్సికం అన్నీ వేసుకోవచ్చు. చూడండి నేను చేత్తో అలా ముంచకుండా ఫోర్క్తో పన్నీర్ ముక్కని మ్యారినేట్ చేస్తున్నాను. అట్లా పెరుగు మనం కలుపుకున్నాం కదా మసాలా, దానిలో ముంచి పక్కకు పెట్టుకుంటున్నాను అన్నీ, పన్నీరు, టమాటో, ఆనియన్ అన్నీ అట్లాగే చేసుకుంటున్నాను. చేత్తో పట్టుకోకుండా చక్కగా అలా ఫోర్క్తో అయితే మంచిగా ఉంటుందండి, చేతికి అంటుకుండా ఉంటుంది. అవి కూడా నీట్గా పెరుగులో మసాలాలో మసాలా పట్టి ఉంటుందన్నమాట మొత్తం. అలా పన్నీర్ అంతా చేసుకున్న తర్వాత మొత్తం చేసేసుకోవాలండి. అలా ఇప్పుడు టమాటాలు కూడా అలాగే చేస్తున్నాను, ఫోర్క్తోనే తీస్తున్నాను, అస్సలు చెయ్యి యూజ్ చేయలేదు. మొత్తం ఫోర్క్తో తీసుకోవాలి. అలాగే ఆనియన్స్ కూడా సేమ్ అదే రకంగా చేయాలన్నమాట. ఆనియన్స్ని కూడా మసాలా మొత్తం పట్టాలండి ముక్కలకి. మొత్తం మసాలా అంతా ముక్కలకి పట్టేదాకా దాన్ని చేస్తూ ఉండాలి. ఫోర్క్తో పట్టిన తర్వాత దాన్ని తీసి ప్లేట్లో పెట్టుకోవాలి. మొత్తం అలా చేసుకొని పక్కన పెట్టుకున్నాను చూడండి. దాన్ని ఇప్పుడు గ్రిల్ మైక్రోవేవ్ గ్రిల్ దానిలో ఒక స్లైస్ ఆనియన్, ఒకటి పన్నీర్ క్యూబ్. జాగ్రత్తగా గుచ్చాలండి, లేకపోతే విరిగిపోతాయి ముక్కలు, పన్నీర్ ముక్కలు, టమాటా ముక్కలైనా అంతే. సో ఒక స్లైస్ ఆనియన్, ఒక స్లైస్ పన్నీరు, ఒక స్లైస్ టమాటో
మళ్ళీ రిపీట్. మళ్ళీ ఒక స్లైస్ ఆనియన్, ఒక స్లైస్ టమాటో తీసుకోవాలి, ఇంకోటి పన్నీర్ తీసుకోవాలి, ఒక స్లైస్ పన్నీర్ తీసుకోవాలి. అట్లా మనం మొత్తం పెట్టేసుకోవాలి. ఆ గ్రిల్ది మైక్రోవెన్, మాకు మైక్రోవెన్ తీసుకున్నప్పుడే అది ఫ్రీ వచ్చిందండి. సో అది దాన్ని గ్రిల్కి యూజ్ చేస్తారు. యాక్చువల్లీ నాన్ వెజ్కి చాలా బాగా యూజ్ అవుతుంది, నాన్ వెజిటేరియన్స్కి. బట్ ఈ గ్రిల్ ఐటమ్స్ ఏదైనా సరే బాగా యూజ్ అవుతుందండి. సో అలా పెట్టేయాలన్నమాట మొత్తం అన్నీ. దాన్ని ఓవెన్లో పెట్టుకొని మైక్రో ఓవెన్లో పెట్టుకోవాలి. అలా పడిందనమాట పెట్టేటప్పుడు. సో నేను అది తుడుస్తున్నాను. మైక్రో ఓవెన్లో పెట్టుకొని గ్రిల్ ఆప్షన్లో ఫస్ట్ 5 మినిట్స్ పెట్టాలి. సిక్స్ మినిట్స్ పెట్టా నేను ఫస్ట్. చూసుకుంటూ ఉండాలి మనము మైక్రో ఓవెన్లో పెట్టాక. అవుతుంది, 6 మినిట్స్ అయ్యాక చూసుకొని మళ్ళీ ఇంకా అవ్వలేదు అనుకుంటే ఇంకో 2 మినిట్స్ ఎక్స్ట్రా పెట్టుకోండి. టోటల్ 7 మినిట్స్లో అయిపోతుంది. మళ్ళీ పెడుతున్నాను గ్రిల్ ఆప్షన్లో, ఒక 3 మినిట్స్ మళ్ళీ పెట్టాను. సో పర్ఫెక్ట్గా వచ్చేసిందండి. ఇప్పుడు మైక్రోవేవ్లో చూపించాను కదా, ఇప్పుడు నేను మీకు పాన్లో ఎలా చేయాలి టిక్కా అనేది చూపిస్తున్నాను. అలా ఉంటుంది, లేకపోతే మీ దగ్గర టూత్ పిక్స్ ఉంటే టూత్ పిక్స్కి ఒక ఆనియన్ పీస్, ఒకటి పన్నీర్ పీస్, ఒక టమాటో పీస్ అలా పెట్టుకోవచ్చు. అలా పెట్టుకొని మనం దోశలు వేసుకునే పాన్ ఉంటుంది కదా, దాన్ని హీట్ చేసుకోవాలి ముందు. హైలో మాత్రం అస్సలు పెట్టుకోకూడదు, హైలో పెట్టుకుంటే మాడిపోతాయి ముక్కలన్నీ. ఇదేంటంటే సిమ్లో పెట్టుకొని నిదానంగా ఆ రోలుని చూడండి, దాన్ని అటు ఇటు తిప్పుకుంటూ కాల్చుకోవాలి. లేకపోతే ఒక సైడే కాలుతుంది, రెండో సైడ్ మాడిపోతుంది. సరిగా అలా గుచ్చుకోవాలి. ఒకటి మీరు ఏమేమి వెజిటేబుల్స్ తీసుకున్నారో దాన్ని బట్టి ఉంటుంది. ఒకవేళ క్యాప్సికమ్ తీసుకుంటే క్యాప్సికమ్ ఒక పీసు, ఆనియన్ ఒక పీసు, పన్నీర్ ఒక పీసు అట్లా తీసుకోవాలి. సో నేను ఓన్లీ ఆనియన్ అండ్ టమాటో మాత్రమే తీసుకున్నాను, అందుకే ఆనియన్ టమాటో నేను పక్కన పాన్ వేడి చేస్తున్నాను. సో అది హీట్ అయ్యాక సిమ్లోనే ఉంచుకోవాలండి, అట్లా పెట్టేసుకోవడమే మీరు. ఇంకా దానికి ఆయిల్ ఏమి బ్రషింగ్ చేయక్కర్లేదు. సో దా కాలుతున్నప్పుడు అటు ఇటు రోల్ చేసుకుంటూ ఉండాలి. ఆ పిన్ని చూస్తున్నారు కదా, అట్లా రోల్ చేస్తూ ఉండాలి. అంతే అండి, పన్నీర్ టిక్కా రెడీ. అది ఆ సాస్ మయో సాస్ అనమాట, మయోని వెజ్ మయో ఉంటుంది కదా, దానిలో నేను టమాటో కెచప్, మళ్ళీ చిల్లీ ఫ్లేక్స్ వస్తాయి కదా పిజ్జాకి, రెడ్ ఫ్లేక్స్ అది కలిపాను. మా ఆయన తింటున్నారు, బాగుందన్నారు, చాలా బాగుందండి టేస్ట్ అయితే చాలా. ఇదండి ఇవాళ వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.